epoojastore.in లో లాగిన్ అవ్వండి. ఉసిగిరాజు వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు కొత్తగా తీసుకుంటారు, వాటిని అమలు చేయాలని చెప్పని భావిస్తారు. మీరు అమలు చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. ఏదో విధంగా ఉన్నంతలో ఒకప్పుడు కంటే కూడాను మనం ఇప్పుడు బాగున్నాం అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే మీకు ఉండంత ఆసరిస్తుంది. అత్యాశకు పోకుండా ఉన్నదాంట్లో తృప్తిపడటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళకే మరింతగా కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కోసం పైత్రాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగ పైత్రాలు చేసుకోవాలని కూడా వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగ సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమనే పొడితోటి ఇంట్లో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా నాగబంధం అనేటువంటి దాంతో ఈ గణపతి దగ్గర, కిటికీల దగ్గర, తులసికోట దగ్గర, దర్వాజాల దగ్గర, గోడల మీద బొట్లు పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగభయం, అదేవిధంగా అంతు తెలియనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటికి పోతాయి. చీపిరికట్టతో ఊడ్చినట్టుగా నాగసింధూరం, చీపిరికట్టతో ఊడ్చినట్టుగా ఆ నాగబంధం వీటన్నిటి బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఒక దుష్టశక్తి ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే ఈ నాగబంధాన్ని దాటి అది రాలేదు, ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. ఇది అనేక మంది మహానుభావులు చెప్పినటువంటి గొప్ప విషయం, యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్న విషయం. కనుక దాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు పొందండి. మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి, పూర్ణమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్దాం అనుకుంటే శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.